వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక శ్రీ గోపాలకృష్ణ మందిరంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా వ్రతాన్ని నిర్వహించారు. ఈ వ్రత పూజ కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని ముత్తైదువులు యువతులు పాల్గొన్నారు. ఈ వ్రతాలను ఆచరించడానికి పూజా ద్రవ్య సామగ్రిని సనాతన హిందూ సమితి వాళ్లు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఈ వ్రతాలను ఆచరించడం వల్ల అఖండ సౌభాగ్య సంపదలు పొందుతారని అర్చకులు తెలిపారు. అనంతరం మహిళలకు ఉచితంగా అమ్మవారి ముద్రికను సనాతన హిందూ ధర్మ సమితి అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుపుతున్నది. మరి అదే శ్రేణిలో మరి పవిత్రమైన శ్రావణ మాసంలో శుక్రవారం నాడు చేపట్టిన ఇది వరలక్ష్మి వ్రతానికి మరి అందరూ మహిళామణులు మాతలు అక్క చెల్లెలు అందరికీ ఆహ్వానించి మరి ఈరోజు గోపాలకృష్ణ మఠంలో మరి వేద పురోహితులు శ్రీ మేఘరాజ శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాము. మరి ఈ కరోనా కాలంలో మరియు మిగతా అన్ని కష్టకాలంలో కూడా ఈ వరలక్ష్మి వ్రతము అందరూ మహిళలకు మాతలకు ఒక సుఖప్రదాయనం చేయాలని కోరుతున్నాము. మరి అదేవిధంగా ఈ వరలక్ష్మి వ్రతంతో అన్ని వాళ్లకు అన్ని విధాల పుణ్యకర్మాలకు మరి దాని ఫలము వాళ్లకు దొరుకుతుంది అని భావిస్తూ ఈరోజు సనాతన హిందూత్సవ సమితి ఆధ్వర్యంలో ఇది పెద్ద ఎత్తున మరి వరలక్ష్మి వ్రతం ప్రతిసారి మాదిరిగానే జరుపుతున్నాము. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. ఆదిలాబాద్ పట్టణంలో నడిబొడ్డులో ఉన్నటువంటి శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చేటువంటి రెండవ శుక్రవారం రోజున శ్రీ వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతాన్ని సామూహికంగా హిందూ ఉత్సవ సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించడానికి సంకల్పం జరిగింది. మరికొద్ది క్షణాల్లో ఈ వ్రతం అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతుంది. అనేక పుష్పాదులను అనేక పూజా సంభారములను భక్తులందరూ సమకూర్చుకున్నారు. ఈ వ్రతంలో అనేక మంది ముత్తైదువులు కన్యలు ఉత్సాహంగా పాల్గొనడానికి ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది స్త్రీలు వచ్చి ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తజనులతో పాటుగా ఆలయానికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు పొందాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఓం స్వస్తి.